ఫ్రెండ్స్ నేమ్స్ మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీస్ గార్డెన్ ఏం చేస్తున్నారు చేస్తున్నారు అని అడగడం కూడా వేస్ట్ అనమాట చాలా మంది చాలా బిజీగా ఉన్నారు అండ్ బోర్గా కూడా ఉన్నారు అండ్ హౌ మనకి తప్పది ఇది ఇంకెన్ని రోజులు ఉంటుందో అండ్ నిల్వ పచ్చళ్ళు చేసుకుందాం వీటి కోసం లాక్డౌన్లో లో ఉన్నా కూడా చక్కగా పచ్చడి వేసుకుని పెరిగేసుకుని తినేస్తే అయిపోతుంది కదా సో పచ్చళ్ళు అయితే పెట్టుకుందాము దానికోసం నేను ఇప్పుడు దెబ్బకాయ పచ్చడి చూపిస్తున్నాను అనమాట సేమ్ ఇలానే నిమ్మకాయలు తెచ్చుకుని పెట్టుకోండి ఇదే ప్రాసెస్ లో అందరికీ దబ్బకాయలు దొరకవు కానీ నిమ్మకాయలు అందరికీ దొరుకుతాయి కదా సో నిమ్మకాయలు అయితే పెట్టుకోవచ్చు పచ్చడి తెచ్చుకుని పెట్టుకోండి ఎప్పుడైనా వెజిటేబుల్స్ తెచ్చుకునే సిచ్యువేషన్ లేకపోయినా కూడా అది పనికొస్తుంది అనమాట ఇప్పటివరకు అయితే దెబ్బ చెట్టుని చూపించాను ఫుల్గా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోనే చూపించాను ఆ చెట్టు నుంచి ఫ్రెష్ కాయలు తెచ్చుకుని ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు ఫెనిగ్రిక్ ఉప్పు కారం నూనె అండ్ దబ్బకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఇంతే సింపుల్గా ఇంగ్రీడియంట్స్ పెట్టుకోవచ్చు నిమ్మకాయలు ఇప్పుడైతే నాలుగు దెబ్బకాయలకి క్వాంటిటీ తీసుకున్నాం మేము మీరైతే ఇరవై నిమ్మకాయలకి తెచ్చుకోండి ఇరవై నిమ్మకాయలు అయితే ఇరవై తెచ్చుకోండి లెమన్స్ అండ్ ముక్కలు కోసేసి దీంట్లో ఉన్నటువంటి గింజలు లేకుండా తీసేసుకుందాం గింజలు కూడా ఉండొచ్చు కాకపోతే ఆ చిరు చేదు లాంటిది లేకుండా ఉంటుంది తినేదప్పుడు బాగుంటుందని తీసేస్తాం అనమాట సీడ్స్ అన్ని అండ్ ఇక్కడైతే పచ్చడి పెట్టే ముందు ఒక రోజు మనం వీటిని ఉప్పులో ఊరిస్తాం అనమాట ఉప్పులో డిజాల్వ్ చేసి ఉంచుతాం అనమాట కాస్త ఉప్పు వేసేసి పక్కన పెట్టేస్తాము ఇప్పుడు ఈ నాలుగల ముక్కలకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ స్పూన్స్ వరకు ఉప్పు వేసేసి ఆ ముక్కల్ని పక్కన పెట్టేస్తాము ఒక రోజంతా మూత పెట్టేసి డబ్బాలో పక్కన పెడితే అది ఊరుతుంది నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవాలంట నెక్స్ట్ ఒక డే ఎండ ఎండిన తర్వాత ఎండ బాగుంటే ఒక రోజు చాలు బాగోకపోతే రెండు రోజులు అంటే కొంచెం డల్గా సన్లైట్ ఉంటే రెండు రోజులు ఎండబెట్టుకోవాలంట ఎండబెట్టి తెచ్చి ఇప్పుడు ముక్కలు రెడీ చేసాము అవే ముక్కలు అనమాట ఆ ముక్కల్ని చూపిస్తాను వెయిట్ ఒక్క నిమిషం ముందు చూపించిన మొక్కలు అవే అనమాట మీకు ఇవ్వండి ఇలా వస్తాయి ఈ ముక్కలు ఇప్పుడైతే ఇంకా అన్నీ కలిపేసుకోవడమే అండ్ ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ రెండు స్పూన్లు వేసేసాం కాబట్టి ఇంకా సరిపోతుంది మ్యాక్సిమం ఇంకొక సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు కారం నాలుగు టేబుల్ స్పూన్లు సరిపోయింది అండ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసాము అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే మనం టేస్ట్ సరిపోకపోతే కలర్ అదంతా అంటే ఒక్కొక్క కారం ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది కదా తక్కువ క్వాంటిటీ కాబట్టి మేము మెజర్స్ చెప్పలేదు అదే కొంచెళ్ళు అలా అటు వాటికైతే మెజర్ కూడా చెప్పేది మమ్మీ సో నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసేయండి నాలుగు కాయలకి అండ్ లెమన్ సెరవేకి కూడా సరిపోకపోతే నెక్స్ట్ కలపచ్చు అండ్ ఇప్పుడైతే తాలింపు చేస్తారు మొత్తం ఇవన్నీ వేసి కలిపేసాము తాలింపుకి అయితే కొంచెం ఆయిల్ హీట్ పెట్టి వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి ఇవి కొన్ని గార్లిక్ ని అయితే మేము దంచుకుంటున్నాం మీరు మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ హీట్ పెట్టేసి దాంట్లో కొంచెం మెంతులు అండ్ ఈ వెల్లుల్లి వేసేసుకోవడమే అంతే తాలింపు అయిపోతుంది అవి ఫ్లేవర్స్ రిలీజ్ అవ్వడం మొదలు పెట్టాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందు కలిపినటువంటి ఆ పచ్చడిలో కలిపేసుకోవడమే సో అంతే టేస్టీ టేస్టీ దబ్బకాయ పచ్చడి అయితే రెడీ సూపర్ ఉంటుంది రియల్లీ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా తినండి నిమ్మకాయ పచ్చడి కూడా తెచ్చుకొని పెట్టుకోండి అదర్ అంటే వేరే వాటికన్నా కొంచెం బెటర్ కదా అండ్ ఇప్పుడైతే కొంచెం మెంతులు వేసి వేగిన తర్వాత కొంచెం గార్లిక్ వేసి తాలింపు రెడీ అయిపోయిందంటే పూర్తిగా క్లిప్పింగ్ తీయలేదు మిస్ అయిపోయింది కదా నా దగ్గర సో ఇది ఫ్రెండ్స్ దెబ్బకాయ పచ్చడి పెట్టుకోవడం